ఈ నేచురల్ రిసోర్సెస్ లో ఫస్ట్ శాండ్ ఇష్యూ అండ్ మినరల్ వెల్త్ ఆల్ కలెక్టర్స్ కి ఒక విధంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, ఇట్ ఈస్ అ ఛాలెంజ్. మీరు సరిగా హ్యాండిల్ చేయకపోతే యూ విల్ గెట్ బ్యాడ్ నేమ్. మీరు బాగా ఆపరేట్ చేయగలిగితే ఒక మంచి పేరు వస్తుంది, గవర్నమెంట్ కు వస్తుంది, మీకు వస్తుంది. దేర్ ఇస్ నో టాలరెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ ఫ్రీ శాండ్. నేను డిప్యూటీ సీఎం ఇద్దరం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, వీఆర్ మేకింగ్ అగైన్. డిఫెక్టివ్ పాలసీస్ ఉండి మీరు ఫంక్షనాలిటీలో ఇబ్బంది వస్తే చాలా సమస్యలు వస్తాయి. నేను అదే మన మైన్ సెక్రటరీ గారితో, మీనా గారితో రివ్యూ చేసినప్పుడు చెప్పాను, దీన్ని ఫర్దర్ గా ఇంప్రూవ్ చేయమని కూడా చెప్పాను. దెర్ ఆర్ 3 కాంపోనెంట్స్ ఇక్కడ. ఒకటి కన్జ్యూమర్. కొన్ని ప్రాంతాల్లో కన్జ్యూమరే నేరుగా పోయి తీసుకోగలుగుతాడు, ఎక్కడ చిన్న చిన్న చెరువులు ఉన్నా లేకుంటే ఇంకోటి కానీ ఉంటే. విశాఖపట్నం ఒక ఎగ్జాంపుల్. విశాఖపట్నానికి శాండ్ రావాలంటే అది నేరుగా శ్రీకాకుళం నుంచి కానీ లేకపోతే గోదావరి నుంచి వెళ్ళాలి. ఇక్కడ మెయిన్ 3 కాంపోనెంట్స్ మనం ఏమన్నామంటే చాలా స్పష్టంగా చెప్పింది, ఫ్రీ శాండ్ ఇస్తున్నాం. కాస్ట్ ఆఫ్ ఎక్సలరేషన్, ఎక్కడ మీరు తీశారో మళ్ళా మెయిన్ సెంటర్ తీసిపెట్టడం కాదు, మెయిన్ రోడ్డు దగ్గర నియరెస్ట్ రోడ్లో అక్కడే పెట్టాలి శాండ్ రీచ్. మీరు ఎంత పెంచితే అంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వాళ్ళకేమనిపిస్తుందంటే మనం పెంచామనిపిస్తుంది. వాళ్ళు తీసుకపోతే అబ్జెక్షన్ లేదు, లేకపోతే ఎక్కడ శాండ్ తీస్తే నియరెస్ట్ పాయింట్లో మీరు శాండ్ రీచ్ పెడతారు. నెంబర్ 2, ఇది ట్రాన్స్పరెంట్ గా ఎక్స్కలేషన్ కాస్ట్ అవన్నీ చేసి ఏ రోజు ఎంత ఉందో మీరు చెప్పే బాధ్యత మీది. మీడియా కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు టుడే ఒకటి, రెయినీ సీజన్ అయిన తర్వాత ఇంకొకటి. 2, ఎట్లా బుక్ చేసుకోవాలి? యాజ్ ఆన్ టుడే ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ లారీలో చేయడం, 2 డేస్ ఉండడం, మళ్ళా దీన్ని పంపించడం, ఇవన్నీ శాండ్ కంటే 4 times 5 times ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోయింది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నౌ. దట్ ఈస్ వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యాండిల్. నేనేమంటున్నానంటే ఎవరు శాండ్ కావాలన్నా ఇంకా ఏదైనా ఉంటే ఐడియా చెప్పండి, మళ్ళా వాళ్ళు సాయంత్రం రెండు నిమిషాలు మీతో డిస్కస్ చేస్తాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను ఒక సవాల్గా తీసుకుంటున్నా. ఒకవేళ ఎవరన్నా కానీ మీరు ఫెయిల్ అయితే మిమ్మల్ని కూడా కాల్ బ్యాక్ చేసే పరిస్థితి ఉంటుంది. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవ్వరు కూడా పొలిటికల్ గా గవర్నెన్స్ ఉండాలి, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటప్పుడు మీరు కూడా క్లియర్ గా చెప్పండి, దిస్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్, ఐఎమ్ హెల్ప్లెస్, మీరు ఎవరు చేసినా నాకు ఇబ్బంది వస్తుంది, నేను మీకు సహకరించలేను, అంతే. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. రెండవది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్యవాలయంలో బుక్ చేసుకుంటారు, డిజిగ్నేట్ 1 పర్సన్ సత్యవాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలనో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది, కంప్యూటర్ తయారు చేస్తున్నాం, అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్ గా రీచ్ అయ్యే ముందుకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది, ముందే డబ్బులు కడతాడు, తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. నెంబర్ 2, ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లో ట్రైన్ వచ్చింది, వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి, ట్యాక్సీలు పోస్తాయి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడికి పోవాలను అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి, పే చేస్తారు, వెళ్ళిపోతున్నారు. సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి, మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి. మీరు ఓబరైజేషన్ చేసుకోండి, పేర్లన్నీ రిజిస్టర్ చేసుకోండి, దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం, నేరుగా వస్తారు, శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం. వాళ్ళకి పలాంటి దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయే వాళ్ళకి మనం ఇస్తాం. ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ,
స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే బిల్లింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓవరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు, లేకుంటే లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. ఉన్నటువంటి అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో, ఒక లారీ తీసుకున్నాడు 10 టన్స్, నేను వస్తానంటాడు రండి, బస్ లారీలోకి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఓవరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ, యు హావ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ, నో బడి షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్ళకు ఉపయోగపడే, మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం దుస్తులు ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది కామన్ మ్యాన్. నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి, దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీ జరుగుతున్నాయి. కడాల సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్నీ దొరుకుతారు, ఎవరు తప్పించుకోలేండి. అందుకే చెప్తాను శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి, ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా సిబిసిఐడి ఎన్క్వైరీ చేస్తాం, మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో కోసం నో కాంప్రమైజ్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి చేయమని మిమ్మల్ని కోరుతున్నా. దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా మినరల్ వెల్త్ కూడా దాన్ని ఏ విధంగా చేయాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇండస్ట్రీ వాల్యూ అడిషన్, అవి కూడా వర్కౌట్ చేద్దాం. అదే మరిగా దాన్ని కాపాడుకోవాలి, దట్ ఈస్ ది వెల్త్. ఏదైతే మనం రెవెన్యూ జనరేషన్ చేయాలనుకున్నా అన్ని వర్కౌట్ చేస్తాం. లాస్ట్ 5 ఇయర్లో చాలా మిస్యూజ్ జరిగింది, నేను పబ్లిసైజ్ చేశాను వైట్ పేపర్ కూడా. కడాన మామూలు క్వారీలు కూడా కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు, మామూలు బిగ్ మైండ్సే కాదు. దాన్ని ఏం చేయాలనో విల్ టేక్ యాక్షన్ ఆన్ దాట్. ఇది మీకు ఎవరికైనా డౌట్లుంటే యూ కెన్ ఆస్క్ మీ. రెండోది, సుప్రీంకోర్టు అడిగిన దానికి కూడా మీరు ఎవరిని షీల్డ్ చేయకుండా మీరు కాపాడుకోవడానికైనా సరే మీరు క్లియర్గా వాస్తవాలు చెప్పండి, ఏం జరిగిందో అక్కడ ఆ రీచెల్లో. ఎక్కడ మీరు షీల్డ్ చేస్తే లాస్ట్ టైం అదే జరిగింది, అన్నెసరిగా మీరు ఇబ్బందులు పడతారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్.